డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రంలో కపిలేశ్వరపురంలో రైస్ మిల్లు జట్టు కార్మికులకు పనికి తగిన వేతనం కల్పించాలని కోరుతూ శుక్రవారం ఐఎఫ్టియు అనుబంధ సంస్థ రైస్ మిల్లు జట్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విడత పత్రం అందజేశారు ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వర మాట్లాడుతూ జట్టు కార్మికులకు నూతన వేతన ఒప్పందాన్ని అమలు చేయాలన్నారు మండలంలోని రైస్ మిల్లుల జట్టు కార్మికులకు కూలీ రేట్లు పెంచుతూ రెండు సంవత్సరాలకు అగ్రిమెంట్ చేయాలని కోరారు కాపిలేశ్వరపురం మండలంలో నల్లూరు కండ్రిగా అంగర టేకి మాచర గ్రామంలో గల రైస్ మిల్లు వందల మంది కార్మికులు పనిచేస్తుంటారని వీరికి ఎటువంటి కార్మిక చట్టాలు అమలు కావటం లేదని కార్మికులు కట్టు బానిసలుగా పనిచేస్తున్నారని ప్రస్తుత తరుణంలో యజమానులు ఇచ్చే చాలీ చాలని వేతనాలతో కుటుంబాలు నెట్టుకొస్తున్నామని పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచడానికి సంబంధిత అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు పెంచాలి రైస్ మిల్లులో లోలు కూలీ రేట్లు పెంచాలి పెంచాలి రైస్ మిల్లులో మిల్లు లో పనిచేస్తున్న పనిచేస్తున్న కార్మికులు కూలీ రేట్లు అమలు చేయాలి రైస్ మిల్లులో లో రైస్ మిల్లులో కార్మికు చట్టాలను అమలు చేయాలి రైస్ మిల్ లో కార్మిక చట్టాలను రెండు సంవత్సరం నూతన అగ్రిమెంట్